పార్వతీపురంలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద వైసీపీ జిల్లాధ్యక్షురాలు పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులకు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సవాల్ విసిరింది. అవినీతి ఆరోపణలకై చర్చకి సిద్ధం, టైం ప్లేస్ నేను చెప్తా, ఆధారాలతో రండి. కురుపాం నడిబొడ్డున 11వ తేదీన ఉదయం 11 గంటలకు ఆధారాలతో టీడీపీ నాయకులు చర్చకు రావాలి. 500 కోట్లు కాదు, 50 కోట్లు సంపాదించినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటామని పుష్పశ్రీవాణి సవాల్ విసిరారు. దృష్టిలో పడాలని విమర్శ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.